హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ మనం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్దాము స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాకా చెక్క నాలుగు లవంగ మొగ్గలు వేసుకోవాలి అలాగే సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి నాలుగు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నాను ఇలా బాగా పండినవి ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్గా సరిపడా కాస్త రాళ్ళు వేసుకొని టమాటాలు అనేవి బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వన్ కేజీ తీసుకున్నాను ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని కాస్త బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మసాలా అంతా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాము ఈ లోపల మనం మిక్సీ తీసుకొని ఈ కప్పుతో నేను వన్ కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఈ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది నాకైతే వన్ కప్ వాటర్ సరిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా మొత్తం కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఇప్పుడు చూస్తే మనకి గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము ఇప్పుడు చికెన్ అనేది మనకి బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్ట్ అయినా చికెన్ కర్రీ రెడీ అండి ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి